రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి 13 జిల్లాల్లో కూడా ఒక ఉద్యమాన్ని తెర మీదకు తీసుకురావాలి అనే దాని మీద, అది కూడా విద్యార్థి సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ, అంటే యూనివర్సిటీల దగ్గర ఆల్రెడీ నేను 2-3 వీడియోలో చెప్పాను, యూనివర్సిటీల దగ్గర నిరసనలు తెలియజేయడం, అలాగే రాష్ట్రపతికి పోస్టు కార్డుల ద్వారా తమ నిరసనను తెలియజేయడం ఇదంతా. ఎందుకంటే మూడు రాజధానులకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో, అలాగే విద్యార్థులు కూడా ఈ మూడు రాజధానులకు అనుకూలంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రకరకాల కార్యక్రమాలు రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అనే దిశగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే గత ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చెప్పా, గత కొద్ది రోజులుగా కొన్ని నియోజకవర్గాలు ఈ విషయంలో పూర్తిగా స్పందించట్లేదు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు, వాళ్ళందరికీ క్లాస్ తీసుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒకవేళ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నా ఎమ్మెల్యే అనుచరులు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు పాల్గొన్నా సరే అక్కడ చేయాల్సింది విద్యార్థి సంఘాలు ప్రధానంగా, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, ఎమ్మెల్యే వెంట ఉన్న ప్రజలు వాళ్ళు కీలక డెసిషన్ తీసుకోవాలి, వాళ్ళ ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ జరిగింది అదే, ఆదేశాలు జారీ చేసిన తర్వాత కొంతమంది పాటిస్తే కొంతమంది లైట్ తీసుకోవడం. ఎందుకంటే అన్ని స్థానాల్లో వాళ్ళకి అంత బలం ఉందో అంటే 151 స్థానాల్లో అంత బలం ఉంది అంటే, ఒక 20 స్థానాల్లో బలం ఉన్న వాళ్ళే ఆ రేంజ్లో చేస్తూ ఉంటే 150 స్థానాల్లో బలం ఉన్న వాళ్ళు ఏ రేంజ్లో చేయాలి, ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేది అందులోకి ప్రభుత్వం తరపున ఇచ్చిన పిలుపు, ప్రభుత్వం తరపున వెళ్ళిన ఆదేశాలు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కేంద్రాన్ని వణికించేలాగా అది ఉండాలి, ఆ సెగలు వాళ్ళకి తాకాలి అనేది. సో దాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి క్లాస్ తీసుకున్నారో అది వర్కౌట్ అయింది, తర్వాత అందరిలో ఊపు వచ్చింది. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి, అంటే ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిందా లేదనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ సో కొంత అయితే మార్పు అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల నుంచి ప్రధానంగా తూర్పుగోదావరిలో మొదలైన, వెస్ట్ గోదావరిలో మొదలైన, ఇలాగ కొన్ని కొన్ని రాయలసీమ జిల్లాల్లో కూడా చేస్తున్నారట. ఇవాళ ఇప్పుడు పోస్ట్ కార్డులు పంపే పని చేస్తున్నారు, పూర్తిగా రాష్ట్రపతికి పోస్ట్ కార్డుల ద్వారా తమ నిర్ణయం తెలియజేయబోతున్నారు. అన్ని ఖచ్చితంగా మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించాలి. మూడు రాజధానులకు సంబంధించి ఇప్పుడు రేపు ఎల్లుండి, రేపు కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, ప్రజలకు అవగాహన ఏర్పరిచే కార్యక్రమం. మూడు రాజధానుల వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, 13 జిల్లాలు ఎలా అభివృద్ధి చెందుతాయి ఏంటి అనే దాని మీద, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండడం వల్ల ఏంటి అనే దాని మీద కూడా మొత్తం ప్రజలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమాలు అయితే సీరియస్గా తీసుకుంటున్నారు. దీని ద్వారా ప్రజలకు తెలుస్తుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకు అనేది, విద్యార్థుల సంఘాల ద్వారా తెలియజేయడం, ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వీటిని లీడ్ తీసుకోవడం, ఎమ్మెల్యేలు లేని చోట వైసీపీ ఇన్ఛార్జ్ లీడ్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి గారి క్లాస్ తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం మరింత ఊపందుకుంది, ముందుకు సాగుతుంది అనేది మనకు అంతిమ సమాచారం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.